ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది. ఆ నేలకి నేను రుణపడి ఉన్నాను. ఆ నేలని ఉన్న కష్టాలు నేను చూసి కామ్గా ఉండలేని పారిపోయే వ్యక్తిని కూడా కాదు. ఒక రోజున భావోద్వేగాలతో నిండిపోయింది 2014 తర్వాత. ఆ భావోద్వేగాలు అర్థం చేసుకొని నేను సాధ్యమైనంత ఒక సమతుల్యతో మాట్లాడాను. పార్టీ నిర్మాణం అంచెలంచి మెల్లిగానే తీసుకెళ్దామని ఆలోచనతో ఉన్నాను. ఆంధ్రాలో చేసినంత దాటికి ఇక్కడ చేయలేని పరిస్థితులు, అంటే ఆ గౌరవం ఇద్దామని, ఆ స్పేస్ ఇద్దామని. కానీ రా తర్వాత మొన్న ఈ మధ్యన జన సైనికులు, జనసేన నాయకులు, మా ఆడబిడ్డలు, మా మహిళా నాయకులు అందరూ వచ్చి రాష్ట్ర విభజన అయిపోయింది, ప్రజలు కుదుటపడ్డారు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి వచ్చి నాకు న్యాయం జరగలేదని పార్టీ తెలంగాణలో పెడితే వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా పార్టీ నిర్మాణం సాగిస్తున్నారు. ఆంధ్రాలో బీజేపీ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది, మీరు వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ నిర్మాణం జరగకపోతే మాకు ఇంకా ఆవేదనగా ఉంది అంటే, నేను వీళ్ళందరినీ భావోద్వేగాలని, భావవేశాలను అర్థం చేసుకొని ఈ పద్నాలుగు తర్వాత నుంచి చురుకుగా, బలంగా, ఒక వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం జరగాలని నేను కోరుకున్నాను తెలంగాణలో. దాంట్లో భాగంగానే ముందుగా ఈరోజున తెలంగాణకు సంబంధించి మా ఆడబిడ్డలు, మా వీరమహిళలు, తెలంగాణ వీరమహిళల కమిటీని ఈరోజు అనౌన్స్ చేస్తాను. మేము దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పడానికి. అలాగే ఖమ్మం స్థానిక ఎన్నికల్లో కూడా ఒక బలంగా నిలబడటానికి, ఖమ్మం స్థానిక ఎన్నికలు దానికి దిశానిర్దేశం చేశాను. మీరు నిలబడండి, బలమైన పోరాటం చేయండి. ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత గెలుపు అని కాదు, బలమైన పోరాటం చేయండి అనేది కూడా నేను చెప్తా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.